టికెట్ లేదని టీడీపీ ఇచ్చిన షాక్తో వైసీపీ బాట పట్టారు విజయవాడ ఎంపీ కేసీనే నాని. తాడేపల్లి వెళ్ళి ముఖ్యమంత్రి జగన్ని కలిసిన నాని వైసీపీలో చేరడానికి వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్తో పాటు పలు డిమాండ్లు వినిపించారట. ఆ డిమాండ్లలో మేజర్ డిమాండ్లను ఒప్పుకునే అవకాశం లేదని తేల్చి చెప్పి కేసీనేని నానికి వైసీపీ కూడా షాక్ ఇచ్చిందట. అసలు బెజివాడ ఎంపీ చేసిన డిమాండ్లేంటి? వాటిపై వైసీపీ నానికి ఇచ్చిన షాక్ ఏంటి? కేసీనేని నాని రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీలలో మొదలైంది. 2008లో పీఆర్పీలో చేరిన నాని తాను ఆశించింది దక్కక 3 నెలల వ్యవధిలోనే ఆ పార్టీ నుండి బయటకొచ్చారు. వచ్చే ముందు చిరంజీవి పార్టీపై పెద్ద ఎత్తున శాపనార్థాలు పెట్టి కలకలం రేపారు. తర్వాత టీడీపీలో జాయిన్ అయిన నాని 2014-19 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి విజయవాడ ఎంపీగా 2 సార్లు గెలుపొందారు. 2024 వచ్చేసరికి మార్పులు చేర్పుల్లో భాగంగా టీడీపీ అక్కడ వేరే వారికి సీట్ ఇవ్వడానికి నిర్ణయించుకుని నానికి మొండిచేయి చూపించడంతో తీవ్రంగా హట్టయ్యారు ఆ సిట్టింగ్ ఎంపీ. ఇక్కడ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ కార్యదర్శి లోకేష్లపై తీవ్ర విమర్శలు చేసి బయటపడ్డారు. సీటు నిరాకరించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసినా తనకు గెలిచే సత్తా ఉందని మొదట్లో ప్రకటించిన కేసీనేని నాని వైసీపీలో చేరడానికి ఫిక్స్ అయ్యి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. జగన్ ముందు తన డిమాండ్ల చిట్టా విప్పారంట ఆయన. తనకు విజయవాడ ఎంపీ టికెట్ తో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరో 5 అసెంబ్లీ సీట్లు తాను చెప్పిన వారికి ఇవ్వాలని కోరారంట. విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసీనేని శ్వేత, విజయవాడ పశ్చిమ నుండి ఎమ్మెల్యే బేగ్, నందిగామ నుండి కన్యగంటి జీవరత్నం, తిరువూరు నుండి నల్లగట్ల స్వామిదాసు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారట. దాంతో నానికి వైసీపీ పెద్దలు పెద్ద షాకే ఇచ్చిందట. ఆయన అడిగిన 5 నియోజకవర్గాల్లో సీట్లు ఇవ్వలేమని, 1 అసెంబ్లీ సీట్ అయితే పరిశీలిస్తామని స్పష్టం చేశారట. అది కూడా తిరువూరు టికెట్ మాత్రమే కేటాయిస్తామన్నారట. తాను ఎంపీగా పోటీ చేసి తన కూతురికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి మిగిలిన 4 అసెంబ్లీ టికెట్లతో తన వర్గాన్ని కాపాడుకుందామనుకున్న కేసీనేని వైసీపీ నిర్ణయంతో బిత్తరపోయారట. 2 సార్లు ఎంపీగా గెలిచిన తన మాటకు డిమాండ్ ఉంటుందనుకున్న నాని తన డిమాండ్లకు వైసీపీ నో అనడంతో ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. చేసేదేమీ లేక వైసీపీలోనే సర్దుకుపోతారనే టాకు వినిపిస్తుంది. ఆ క్రమంలో ఆయన టీడీపీ ఇచ్చిన షాక్ కంటే వైసీపీ ఇచ్చిన షాకే చాలా బాధగా ఉందని తన అనుచరుల వద్ద వాపోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదలా ఉంటే కేసీనేని తన వర్గీయులుగా భావిస్తున్న వారిలో పలువురు తన కార్యాలయానికి రాకపోవడంతో తెగ ఆందోళన చెందుతున్నారట. అదేంటా అని ఆరా తీస్తే వారు నాని వెంట నడిచే ప్రసక్తే లేదంటూ టీడీపీలో కొనసాగడానికి ఫిక్స్ అయిపోయినట్లు తెలిసింది.